ముఖ్యమంత్రి జగన్ ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది, ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి NCB రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్రం నిఘా వర్గాలు నాకు చెప్పింది మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు, ప్రతి ఊర్లో వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్రం నీగా వర్గాలు నన్ను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంత మంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంత మంది మగాళ్ళు, ఎంత మంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గానీ ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగ వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికి చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు, జగన్ ఇంత మంది ఉసురు తీసుకుంటున్నావు నువ్వు, నీకు ఉండొచ్చు చూడు. దుర్మార్గమైన నీచమైన బుద్ధితో, దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్మాదికలు తయారయ్యి నీలాంటోడు రాష్ట్రానికి ప్రమాదం. నీలాంటోడు ఎక్కడ ఉండాల్సింది కాదు, ఎక్కడో చోట ఉన్మాదులు ఉండే హాస్పిటల్లోనో ఎక్కడో చోట ఎర్రగడ్డ హాస్పిటల్లోనో పెట్టాలి నీలాంటోడిని. ఈ రాష్ట్రమే నీ బాబు గారి సొత్తు అనుకున్నా ఏమి, రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏది మాట్లాడితే పది పడి ఉంటారు అనుకున్నా ఏంటి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఏం చెప్తే అది, ఏం చెప్తే అది. ఇప్పుడు నీకైనా కానీ బుద్ధి జ్ఞానం లేకుండా ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసావు, రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయావు, ఒక చోట నాకు గెలుస్తాను రేపు ధీమాగా అని చెప్పి కరెక్ట్గా రెండు పేర్లు పలికి ఇదిగో అని చెప్పి అని అనుకునే పరిస్థితున్నా? కేంద్ర సంస్థ అంట, కేంద్ర నిఘా సంస్థలు అంట. ఏం నిఘా సంస్థ? చంద్రబాబు నాయుడు నిఘా సంస్థ నీకు పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళదా వెల్ డైరెక్షన్ అనేది? వీళ్ళే కదా నేను పెంచి పోషిస్తా ఉంది. ఇలాంటి వాళ్ళ డైరెక్షన్లో నువ్వు పనిచేస్తా నిఘా సంస్థ అంట. ఏం నిఘా సంస్థ? నీ బొంద నిఘా సంస్థ. నువ్వు దుర్మార్గుడివి, నీచమైనవి, గజ్జి కుక్క కంటే హీనంగా బతుకుతూ మాట్లాడే భాష కూడా తెలుగు. మీ ఎక్కడో చోట పద్ధతిగా మాట్లాడతావు, ఎక్కడ చెక్ చేయని మహిళలను కించపరచడం, వైసీపీ వాళ్ళు అంటాం, కొడుకులు అంటాం, ఏమిరా ఏం చదువుకున్నావు? నువ్వు గేదెలు కాసుకున్న వాడి కంటే దారుణంగా మాట్లాడతావు. నీ భాష ఒకసారి చెక్ చేసుకో, ఎవరికైనా చూపి.